అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి కోతవేటు దూరంలో వెలిసిన శ్రద్ధ ఇంటలెక్చువల్ స్కూల్లో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన, వారి తల్లిదండ్రులతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులను మంత్రబుద్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి స్కూల్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్ కోర్టును ప్రారంభించి అనంతరం దీపారాధనతో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఆహుతులను ఉద్దేశించి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు ప్రపంచ మానవులకి ఉపయోగపడే విధంగా విద్యార్థులకు విద్య బోధన మా యొక్క స్కూల్ ధ్యేయమని వెల్లడించారు. మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లి అంటేమి, తండ్రి అంటేమి, పెద్దవాళ్ళు అంటేమి, గురువు అంటేమి, ఒక మంచి రిలేషన్షిప్ లేకుండా సందర్భంలో ఇవన్నీ కూడా ఈ వయసు నుంచే పిల్లవాళ్ళకు విలువలసిన అవసరం చాలా ఉంది. ఆ విధంగా బోధించండి అని మన ఉపాధ్యాయులు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు చీఫ్ గెస్ట్గా మన కలెక్టర్గా రావాల్సింది. ఆయనకు మారుమూల ప్రాంతంలో ఇటువంటి పాఠశాల చేయడం చాలా అదృష్టం. నేను అటువంటి పాఠశాలకు రావాలని ఆయనే చెప్తే ఈరోజు మనం డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఉదయమే ఫోన్ చేసి 4 ఎన్నికలు వచ్చినాయి వరుసలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ సర్పంచ్. ఊపిరి ఆడకుండా ఉన్నాం, మరి చాలా ఇబ్బంది ఉంది. మరి ఒకటో ఏప్రిల్లో మేలో నేను మరి యొక్క కార్యక్రమం తప్పకుండా వచ్చి తీరుతాను. ఎందుకంటే వ్యాపారాత్మకంగా కాకుండా కేవలం పిల్లవాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ఈ పాఠశాల స్థాపించడం జరిగిందని నేను కూడా విన్నాను. మారుమూల ప్రాంతంలో తప్పకుండా ఈ పాఠశాలకు వస్తామని చెప్పేసి మన కలెక్టర్ గారు కూడా ఉదయం చెప్పడం జరిగింది. మరి దీంతోపాటు ఇప్పుడే ఈ కరోనా వైరస్ గురించి పెద్దగా మన ప్రపంచం అంతా భయపడిపోతున్నాడు. దాని గురించి కూడా ఉపాధ్యాయులు ప్రికాషనరీ మెథడ్స్, కరోనా వైరస్ గురించి ప్రికాషనరీ మెథడ్స్ గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఇప్పుడే తెలంగాణ అన్ని గవర్నమెంట్లు కూడా అన్ని పాఠశాలలు బంద్ చేస్తున్నారు, కర్ణాటక కానీ ఇవన్నీ కూడా. మరి ఇది చాలా పెద్ద మహమ్మారి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఆ విధంగా పిల్లవాళ్ళకు, వాళ్ళ తల్లిదండ్రులకు కరోనా వైరస్ గురించి కూడా అవేర్నెస్ సృష్టించి ఆ బారిన పడకుండా అందరినీ కాపాడాలని సవినయ కోరుకుంటూ, ఏది ఏమైతేనేమి ఇప్పటికే బాగా కాలాతీతమైంది. మరి ఒకరి ఈ పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతూ ఈ పాఠశాల చదివేటువంటి విద్యార్థులు ఈ సమాజంలో అత్యున్నమైన పౌరులుగా తయారు కావాలి. అందుకు మీరు అందరూ సహకరించాలని, మరి పాఠశాల ఎల్లవెళ్ళగా మీ పాఠశాలగా భావించండి. మా పాఠశాల కానే కాదు, ఇది పేరెంట్స్ ఏ పాఠశాల, నాట్ మేనేజ్మెంట్ స్కూల్, ఇట్ ఈస్ ఎ పేరెంట్స్ మేనేజ్మెంట్ స్కూల్. ఆ విధంగా ఎల్లవెళ్ళలు మీరు సలహాలు, సహాయ సూచనలు అందించి ఈ పాఠశాలను భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి కేంద్రంగా మార్చాలని సవినయం కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. జై హింద్. వైట్ షర్ట్ ఉన్నాడే, వైట్ షర్ట్ కూడా 2019 and 2020 academic. In the academic activities, now I'd like to request our chief guest, Sri Gundumala Tippeswamy sir, to appreciate them and by giving a certificate as a part of appreciation. Ladies and gentlemen, clap and appreciate them. It's our students. Now you can see the list. First prize goes to Nadia, LKG. Nadia from LKG. Give it up for Nadia, guys. I can see the cuteness, innocence and the talent too. It's not a thing we should neglect. It's a very much important thing we should appreciate. And now we are moving on to the education category. And first prize goes to Digant Kumar S. First prize goes to collectively for UKG students.
upcoming list, what we are going to read is the class toppers of first grade, and the first place goes to